అనేక రకాలుగా ఎదుగుదలకి ప్రోత్సాహాన్ని ఇచ్చింది 2013 లో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చి జనాభా దామాషా ప్రకారం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి జీవితాల్లో వెలుగు నింపాలని ఆలోచన చేసింది సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ చైర్పర్సన్ గా అడవుల్లో నివసిస్తున్నటువంటి ప్రజానీకరణ తల ఎత్తుకొని భూమిపైన హక్కును పొందుతూ బతకాలి ఆత్మగౌరవంతో అని అటవీ హక్కుల చట్టాన్ని కూడా తీసుకొని వచ్చారు వీటన్నిటి ద్వారా వచ్చినటువంటి హక్కుల్ని ఈ రోజు కాలరాస్తో ఈ రాష్ట్రాన్ని పాలన చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం వీటన్నిటిని కూడా పక్కన పెట్టి జీవితాలన్నీ కూడా అల్లకల్లోలం అయ్యేటట్టుగా చేస్తున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం ముఖ్యంగా హైదరాబాద్ నుంచి మొదలుపెడితే గోదావరి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో కృష్ణా నది పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక నియోజకవర్గాల్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పంచి ఇచ్చినటువంటి భూములన్నిటిపైన ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ద్వారా హక్కులు కల్పిస్తే ఈనాటి ప్రభుత్వం భూమి లేని నిరుపేద గిరిజన దళిత గిరిజనులందరికీ 3 ఎకరాల భూమి ఇస్తారని చెప్పి వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చి ఉన్న భూములను కూడా లాక్కునేటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ఆనాడు పోడు భూములపైన వ్యాపారం చేసుకుంటూ అందరూ కూడా బతకడానికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేస్తే ఆ పట్టాలు ఇచ్చినటువంటి భూములపైన కూడా ఈ రోజు పండిస్తున్న భూములు ఎనికి లాక్కొని హక్కులు లేకుండా కాలరాస్తూ ఇంకా దళిత గిరిజనుల కోసం ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున సేవ చేస్తుందని మొసలి కన్నీరు కారుస్తూ ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికే రేపొద్దున 9వ తారీఖు నాడు దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమాన్ని బహిరంగ సభగా మార్చి అక్కడి నుంచే రాష్ట్రవ్యాప్తంగా పిలిపివాలన్నటువంటి ఆలోచనతో చేసినటువంటి ఆ సభ దానికంటే ముందుగా ఏర్పాట్లు చూస్తున్నటువంటి ప్రేమ్ సాగర్ రావు గారు నాయకత్వంలో సభ పెట్టినందుకే ఇంత పెద్ద ఎత్తున జనమంతా కదిలి వచ్చారు మరి సభ జరిగిన తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు వచ్చేటువంటి ఉత్సాహంతో రాష్ట్రవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున దళిత గిరిజనులు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం పెద్ద ఎత్తున పని చేస్తారని నేను ఆశిస్తా ఉన్నాను ఎందుకంటే ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే మనందరం ఆత్మగౌరవంతో బతకడానికి ఒక సామాజిక తెలంగాణలో సోనియా గాంధీ గారు ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానీకం వనరులన్నిటికీ దోపిడీ గురవుతూ ఉన్నాయి ఆ వనరులన్నిటి కూడా సమానంగా పంచబడి ఆత్మగౌరవంతో సమాజం అంతా బతకాలనే ఆలోచనతో తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మాయమాటలు చెప్పి ఇంటికో ఉద్యోగం ఇస్తారని 3 ఎకరాల భూమి ఇస్తారని దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారని రకరకాల వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి వాటన్నిటిని మర్చిపోయి గత 7 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర వనరులన్నీ కూడా దోపిడీ గురవుతూ ఉంటే ఆ దోపిడీ గురవుతున్నటువంటి అంశాలని కాంగ్రెస్ పార్టీ సభలో బయట అనేక సందర్భాల్లో గుర్తు చేస్తూ ఉంటే కూడా ఏదో మాయ మాటలతో ప్రజల్ని మభ్యపుస్తూ ముందుకు పోతా ఉన్న ముఖ్యమంత్రి కొత్తగా దళిత బంధు అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టాడు నేను వారికి ఒకటే చెప్తా ఉన్నా మీరు హుజూరాబాద్ ఎన్నిక సందర్భంగా ఈ రోజు దళిత బంధుకు సంబంధించి 20,000 కుటుంబానికి ఆ ఒక్క దగ్గరే ఇస్తారని చెప్తా ఉన్నారు మేము చెప్తా ఉన్నాం మేము ఇప్పటికే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చి జనాభా దామాషా ప్రకారం నిధులు వాళ్ళకి కేటాయించి ఖర్చు పెట్టాలని చెప్తా ఉంటే 7 సంవత్సరాలుగా ఖర్చు పెట్టకుండా రావాల్సిన 105,000 కోట్లని పక్కలో పట్టించి కొత్తగా నీకేదో ఎన్నికొచ్చిందని లేకపోతే రాష్ట్రంలో నీ ఓటమికి ప్రజలంతా తిరుగుబాటు చేస్తున్నారని ఆలోచనకొచ్చి కొత్తగా రైతు బంధు ప్రకటించి
ఆ రైతు బంధువులు కూడా రేపొద్దునేదో హుజూరాబాద్ ఎన్నికల్లో గెలవటం కోసం ఆలోచన చేస్తే ఇది కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి నిజంగా నువ్వు హుజూరాబాద్ లో 20,000 మందికి దళితులకు నువ్వు రైతు బంధు ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడితే మేము దాన్ని ఎవరు వ్యతిరేకించట్లేదు కానీ దానితో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న 118 శాసనసభ నియోజకవర్గాల్లో కూడా అదే రకంగా 20,000 కుటుంబాలకు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కూడా నువ్వు దళిత బంధు ఇచ్చి దాన్ని నిరూపించాలని చెప్పు కూడా ఈ సభాముఖంగా సవాల్ విసురుతా ఉన్నాం దాని కోసమే రేపొద్దున 9వ తారీఖు నాడు పెట్టినటువంటి ఆత్మగౌరవ సభ కూడా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అందరికీ దళిత బంధు ఇప్పించడం కోసమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేయడం కోసమే ఆ సభ ఏర్పాటు చేశాం ఆ సభ ఉద్దేశం కూడా అదే అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజనులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రతి శాసనసభ నియోజకవర్గంలో పేదరికంలో ఉండి 10 లక్షలు పొందాలని అది రావాలని మన హక్కుగా భావించే వాళ్ళందరూ కూడా ఆ సభకొచ్చి రాష్ట్రవ్యాప్తంగా మాకు ఈ దళిత బంధు వచ్చేటట్టుగా చేయాలని చెప్పి గొంతెత్తి అరవటం కోసమే మనం ఆ సభను పెట్టుకున్నాం దయచేసి ఆ సభనే పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్